వనస్థలిపురం జడ్జెస్ కాలనీలో బీసీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 43% రిజర్వేషన్ కల్పించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. బీసీలు చేస్తున్న ఈ దీక్షకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఇది బీసీల నుంచి వచ్చిన డిమాండ్ కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానమని మల్లన్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. బీసీ డిక్లరేషన్ పై బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తమ అభిప్రాయం చెప్పాలన్నారు. తెలుగు ప్రజలకు, బీసీ సమాజానికి ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గాడ్గే. ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతుంది. ఈ రాష్ట్ర పాలనలో జరుగుతున్న అనేక అంశాలను చూసుకుంటే, మరి గడిచిన ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరుస్తామన్నది. మరి కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచడం కోసం మరి 8 నెలలు జరుగుతున్న దాని మీద ఆలోచన లేదు, సోయి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అహంకార పూరితంగా ఉంటే, మరి తెలుగు ప్రజలు కానీ, బీసీ సమాజం కానీ, అన్ని జిల్లా కేంద్రాలలో కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడును, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలను ఇచ్చినటువంటి హామీలను ఇవాళ ప్రభుత్వంలో మీరు ఉండరు కనుక అమలు చేయాలి. మీరు చెప్పినటువంటి 6 నెలల గడువు కూడా అయిపోయింది కదా, మరి అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తున్నా కూడా మీరు స్పందిస్తలేరు కనుక, మండలను స్ఫూర్తిగా తీసుకొని పిపి మండల్ గారి స్ఫూర్తితో మేము మా కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే వారు మమ్మల్ని భగ్నం చేసి గుండాగాలను గుంజుకపోయినట్టుగా గుంజుకపోయి అరెస్టు చేసి నిన్న రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా అనేక ముప్పు తిప్పలు పెట్టినారు. నేను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా మీరు చెప్పినటువంటి హామీల అమలు చేసేటువంటి బాధ్యత మీ మీద లేదా? ఆ హామీలన్నీ కూడా అమలయ్యేదాకా మా పోరాటం ఉంటుంది. మీరు ఎంత అడ్జేసినా కూడా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ అంశం మీద వారు ముఖ్యమంత్రి స్పందించాలి, కామారెడ్డి డిక్లరేషన్ జనగణన చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రెండో రోజు మా ఆమరణ దీక్ష నిన్న స్టార్ట్ అయింది. మాది ఒక సంచార ఆమరణ దీక్ష జరుగుతున్నది. నిన్న పోలీసులు తీసుకుపోయి ఎక్కడెక్కడ పెట్టి మొత్తం మీద ఇవాళ ఇక్కడ ఉన్నాం. విషయం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనేది మా డిమాండ్ ఎలక్షన్లు జరిగి ఇప్పటికి 8 నెలలు అవుతున్నా ఇప్పటికి కూడా కుల జనగణన ఊసలేదు, 42% రిజర్వేషన్లు అని ముచ్చట్లేదు. వాళ్ళ కులాలకు అంది పోస్టులు ఇచ్చుకుంటా వస్తున్నారు కానీ దీని విషయంలో కదలికలేదు. అంటే మాటల్లోనేమో కులగణన చేస్తామని చెప్తున్నారు, ఆచరణలనేమో ఎలక్షన్లు వైపు వెళ్ళిపోతున్నది. బీసీలను ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో స్పష్టత ఇవ్వాలని చెప్పి సీఎం కోరుతున్నాం. దానికోసమే మా ఆమరణ దీక్ష, మా ప్రాణాలు పోయినా పర్లేదు, మేము ఈ ఆమరణ దీక్ష విరమించేది లేదు. ఇవాళ రెండో రోజు మా ఆమరణ దీక్ష నిన్న స్టార్ట్ అయింది. మాది